వార్తలకు స్వాగతం నేను ముందుగా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతమవుతోందన్న ప్రధాని స్థానిక ఉత్పత్తుల వాడకానికే దేశ ప్రజలు మొగ్గు చూపాలని మోదీ విజ్ఞప్తి సరిహద్దుల్లో చైనా దూకుడుకు ధీటుగా బదిలిచ్చామన్న ప్రధాని మోదీ రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్కు బాగా తెలుసని స్పష్టీకరణ ఘనంగా ప్రారంభమైన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలు పివి మన తెలంగాణ టీవీ అని కితాబిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జిహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి దేశంలో కరోనా రికవరీ రేటు యాబై తొమ్మిది శాతానికి చేరిక కొత్తగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు పాజిటివ్ కేసులు నాలుగు వందల పది మరణాలు నమోదు ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు కరోనా మహమ్మారి కట్టడి సైనికుల బలిదానాలు రక్షణ రంగం దేశీయ ఉత్పత్తుల వాడకం దేశ సమైక్యత వర్షాకాలంతో పాటు దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం బాగాలేదన్న ప్రస్తావన జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కష్టాలు వస్తూ ఉంటాయి ముప్పులు చుట్టుముడుతూనే ఉంటాయని మాత్రాన చెడు సంవత్సరం అనుకోవడం సబబు కాదన్నారు కష్టాలను అధిగమిస్తూ నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ముందుకు సాగితే ఈ సంవత్సరం కూడా మంచి సంవత్సరంగా మారుతుందన్నారు नंबर कम ज्यादा होने से वो साल खराब नहीं हो जाता भारत का इतिहास ही आपदाओं और चुनौतियों पर जीत हासिल कर और ज्यादा निखर कर निकलने का रहा है इन सारे संकटों के बीच आगे बढ़ते ही रहना है आप भी इसी विचार से आगे बढ़ेंगे 130 करोड़ देशवासी आगे बढ़ेंगे तो यही साल देश के लिए నయే సాబిత్ హోగా ప్రస్తుత క్లిష్ట సమయంలో భారతదేశం యావత్ ప్రపంచానికి అందించిన సహాయ సహకారాలు శాంతి అభివృద్ధి విషయాల్లో మన దేశ పాత్రను పటిష్టం చేశాయని మోదీ అన్నారు మేర ప్యారే దేశవాసో సంకట చా జనా బా భారత సంస్కారం నిస్వార్థ భావ సేవాకి ప్రేరణా దే భారత జి मुश्किल समय में दुनिया की मदद की उसने आज शांति और विकास में भारत की भूमिका को और मजबूत किया है भारत देशम स्नेहा विलव इवड़ तो पाटू। गुडलूर में वार गुणपाठम चंकसन मोदी स्पष्ट लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है देशम कोसम मन सैनिक प्राणालू बलिदान संकल्पा मन जीवित लक्ष्य प्रति पौरड़ू मलचुक प्रधान पील लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं उनके शौर्य को पूरा देश नमन कर रहा है श्रद्धांजलि दे रहा है पूरा देश उनका कृतज्ञ है इन परिजनों का त्याग पूजनीय है भारत माता की रक्षा के जिस संकल्प से हमारे जवानों ने बलिदान दिया है उसी संकल्प को हमें भी जीवन का ध्येय बनाना है हर देशवासी को बनाना है रक्षा सांकेतिक रंगा भारत देशम निरंतर प्रयत्न ఆత్మనిర్భరత్వం వైపు అడుగులు వేస్తోందని ప్రధాని అన్నారు డిఫెన్స్ సెక్టర్ మే టెక్జీ కే భారత్ ఆగే బాంతి తరఫ్ కదం బా లాక్డౌన్ సమయంలో కంటే ఎక్కువగా అన్లాక్ సమయంలోనే మనం ఎంతో జాగ్రత్త వహించాలని మోదీ కోరారు స్వీయ జాగ్రత్తలే మనల్ని కరోనా నుంచి కాపాడుతుందని ప్రధాని తెలిపారు लॉकडाउन से ज्यादा सतर्कता हमें अनलॉक के दौरान बरतनी है आपकी सतर्कता ही आपको कोरोना से बचाएगी इस बात को हमेशा याद रखिए कि अगर आप मास्क नहीं पहनते हैं दो गज की दूरी का पालन नहीं करते हैं या फिर दूसरी जरूरी सावधानियां नहीं बरतते हैं तो आप अपने साथ साथ దూసీ కరోనా వైరస్ మన జీవన పద్ధతుల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చిందని ప్రధాని అన్నారు ప్రస్తుతం కరోనా కష్టకాలంలో మన దేశానికి చెందిన అల్లం పసుపుతో పాటు ఇతర మసాలా దినుసుల వాడకం ఆసియా ఖండంలోనే కాకుండా అమెరికాలో కూడా పెరిగిందన్నారుస్ జీవన జీవన ఇమ్యూనిటీ బాగానే వాళ్ళ చీజో క హెన్ ఖాసియ విశ్వ కేజీ సరళ భాషా బీయే జి ఆసనీ హెల్దియర్ ప్లానేట్ బాయదా మన దేశంలో వారసత్వంగా సంక్రమించిన సంప్రదాయ సిద్దమైన ఎన్నో ఆటలు ఉన్నాయని అందులో వామన గుంటలు పాము నిచ్చెన వంటి ఆటలు ప్రపంచమంతా విస్తరిస్తున్నాయని ప్రధాని తెలిపారు साथियों हमारे देश में पारंपरिक खेलों की बहुत समृद्ध विरासत रही है जैसे आपने एक खेल का नाम सुना होगा पच्चीसी साथियों आज हर बच्चा सांप सीढ़ी के खेल के बारे में जानता है लेकिन क्या आपको पता है कि यह भी एक भारतीय पारंपरिक गेम का ही रूप है ये वर्षा प्रकृति परिरक्षण कोसम प्रति पौरड़ो पनी अवसर हूं प्रकृति एक तरह से बारिश समय उनकी भरपाई करती है रिफिलिंग करती है लेकिन ये रिफिलिंग तभी हो सकती है जब हम भी इसमें अपनी धरती मां का साथ दें, अपना दायित्व निभाएं, हमारे द्वारा किया गया थोड़ा सा प्रयास प्रकृति को पर्यावरण को बहुत मदद करता है साथियों इस बरसात में प्रकृति की रक्षा के लिए पर्यावरण की रक्षा के लिए हमें भी कुछ इसी तरह सोचने की, कुछ करने की पहल करनी चाहिए దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయని ప్రధాని అన్నారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యంగా ఎదిగిన పివి నరసింహారావు నాయకత్వ లక్షణాలు చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు నరసింహారావు అన్యాయ आवाज उठाने में आगे थे अपनी आवाज बुलंद करने में कोई कोर कसर बाकी नहीं छोड़ते थे नरसिम्हा राव जी इतिहास को भी बहुत अच्छी तरह समझते थे बहुत ही साधारण पृष्ठभूमि से उठकर उनका आगे बढ़ना शिक्षा पर उनका जोर सीखने की उनकी प्रवृत्ति और इन सब के साथ उनकी नेतृत्व क्षमता सब कुछ स्मरणीय है मेरा आग्रह है कि नरसिम्हा राव जी के जन्म शताब्दी वर्ष में आम सभी लोग उनके जीवन और विचारों के बारे में ज्यादा से ज्यादा जानने का प्रयास करें मैं एक बार फिर उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूँ ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज కరోనా వైరస్ వ్యాప్తి నివారణ వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు స్థాయి సమీక్ష సమాపేశం నిర్వహించారు ప్రగతి భవనంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ఆర్ఎన్పి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు కరోనా వైరస్ వ్యాప్తి దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రికి వివరించారు ేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు కొద్ది రోజుల్లో లాక్డౌన్ విధింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఎక్కువ కరోనా కేసులు వచ్చినంత మాత్రాన ప్రజలు భయాందోళన చెందనక్కర్లేదని ముఖ్యమంత్రి అన్నారు అందరికీ సరైన వైద్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని కేసీఆర్ స్పష్టం చేశారు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు నిరంతర సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్ రోడ్లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం భజన సంకీర్తనలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు సభాపతి పోచారాం శ్రీనివాసరెడ్డి రాష్ట మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ టిపిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస పార్లమెంటరీ పక్షనేత కేశవరావు మేయర్ బొంతు రామారావు తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సంస్కరణల లక్ష్యానికి నిలవిత్తి రూపం పీవీ అని కొనియాడారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారని అన్నారు విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చింది ఆయనేనని గుర్తు చేశారు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పీవీ గారిది ఆయన వ్యక్తిత్వ పటిమ ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ మనం వర్ణించడానికి మాటలు చాలు ఆయన వాస్తవంగా చెప్పాలంటే రకరకాలుగా రాసినారు రకరకాల వ్యక్తులు గొప్ప సంస్కరణ శైలి నిరంతర సంస్కరణశీలి భయపడతారు చాలా మంది ఏదైనా చేస్తే వచ్చే విమర్శను తట్టుకో తట్టుకోలేక కూడా భయపడతారు కానీ సంస్కరణ అభిలాసి యొక్క లక్ష్యం ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో ఒక సంస్కరణ దేవటమే అంటే విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా దిస్ ఇస్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారే ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి వారే అక్కడ వారి మనసులో ఉంది కాబట్టి నిరంతర సంస్కరణ శీలి కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చూస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హన్మకొండలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు బండప్రకాష్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్లు హనుమంతు హరిత నగర పోలీస్ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఎంపీ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పీవీ నరసింహరావు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు

మరి అదే కాకుండా బ్యాంకులలో కూడా డబ్బు లేదు ఆర్ఎన్ మనీ అసంకే లేదు ఈ యొక్క పరిస్థితి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన షెడ్యూల్ ఖరారైంది షెడ్యూల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణతో పాటు వివిధ ఆసుపత్రుల ల్యాబ్లను పరిశీలిస్తారు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కంటైన్మెంట్ క్లస్టర్లలో పర్యటిస్తారు అక్కడి నుండి నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకుని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో బృందం సభ్యులు భేటీ కానున్నారు సాయంత్రం గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తారు ఆపై గచ్చిబోలలోని తెలంగాణ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ంత్రికి వెళ్నున్న బృందం సభ్యులు అటు నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య సేవలు అందించేందుకు సిద్దంగా ఉందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు రేపటి నుండి ఐపీ తెలిపారు బీఆర్కే భవన్లో కోవిడ్ నైన్టీన్ నిపుణుల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీమ్స్ లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులకు పదమూడు వేల దరఖాస్తులు వచ్చాయని వీరిలో అర్హులకు నిబంధనలకు అనుగుణంగా ఎంపిక వెల్లడించారు ప్రైవేట్ ల్యాబ్ల పనితీరుపై నిపుణుల కమిటీ చేసిన తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు ప్రైవేట్ ల్యాబ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్న పరీక్షల సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు కొన్ని ల్యాబ్లలో డెబ్బై శాతం కేసులు పాజిటివ్గా రావడంపైనా కమిటీ సునిశ్చితంగా పరిశీలన చేయనుందని చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి సాంత్వన లభిస్తుందని స్పష్టం చేశారు ఫ్లోరోసిస్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బీపీనగర్లో ఎయిమ్స్తో పాటు నల్లగొండ సూర్యాపేట జిల్లాల్లో రెండు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు దేశంలో కరోనా నుండి కోలుకునే రోగుల శాతం మరింత మెరుగైంది కరోనా రికవరీ రేటు యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పెల్లడించింది కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం బాధితుల సంఖ్య ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాబై తొమ్మిదికి చేరింది మరోవైపు ఇదే సమయంలో నాలుగు వందల పది మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య పదహారు పేల తొంభై ఐదుకు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు లక్షల మూడు వేల యాభై ఒక్క యాక్టివ్ కేసులున్నాయి ఇక కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల పదమూడుగా నమోదైంది ఇప్పటి వరకు మొత్తం ఎనభై రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నిన్న ఒక్కరోజే రెండు లక్షల ముప్పై ఒక్క వేల తొంభై ఐదు పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది ఇక రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్ర లక్షా యాబై తొమ్మిది వేల నూట ముప్పై మూడు ఢిల్లీ ఎనబై వేల నూట ఎనబై ఎనిమిది తమిళనాడు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు గుజరాత్ ముప్పై వేల ఏడు వందల తొమ్మిది ఉత్తరప్రదేశ్ ఇరవై ఒక్క వేల ఐదు వందల నలబై తొమ్మిది వరుసగా అత్యధిక కేసులతో కొనసాగుతున్నా యి అవార్డులను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతమవుతోందన్న ప్రధాని స్థానిక ఉత్పత్తుల వాడకానికి దేశ ప్రజలు మొగ్గు చూపాలని మోదీ విజ్ఞప్తి సరిహద్దుల్లో చైనా దూకుడుకు ధీటుగా బదిలిచ్చామన్న ప్రధాని మోదీ రెచ్చగొట్టే వారికి ఎలా జవాబివ్వాలో భారత్ కు బాగా తెలుసని స్పష్టీకరణ ఘనంగా ప్రారంభమైన మాజీ ప్రధాని పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు పివి మన తెలంగాణ టీవీ అని కితాబిచ్చిన ముఖ్యమంత్రి కరోనా కట్టడికి వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి దేశంలో కరోనా రికవరీ రేటు యాబై తొమ్మిది శాతానికి చేరిక కొత్తగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు పాజిటివ్ కేసులు నాలుగు వందల పది మరణాలు నమోదు